మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 22 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి అర్ధరాత్రి 3:27 వరకు ఉంది. హస్తానక్షత్రం రాత్రి 7:59 వరకు ఉంది. సోమవారం హస్తానక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఈ వజ్రయోగం కార్యహానిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా కార్యహాని ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో ప్రతిబింబం చూసుకుని వెళ్ళాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వజ్రయోగం ఉన్నా కూడా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి హస్తానక్షత్రానికి రెండింటికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు కన్యారాశిలో బుధుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉండే సూచనలు ఉన్నాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి, మనోధైర్యంతో ఉండాలి, స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలగాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. హస్తానక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే తైలాభ్యంగనం చేసుకోవచ్చు. ఒంటికి తలకి నువ్వులు రాసుకొని తలంటి స్నానం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వాహనాలు కొనటానికి, అమ్మటానికి, కొత్తగా కొన్న వాహనాలు వినియోగించుకోవటానికి హస్తానక్షత్రం చాలా మంచిది. అలాగే రత్నాలు కొనటానికి, కొన్న రత్నాలు ధరించడానికి కూడా హస్తానక్షత్రం మంచిది. సీమంతం కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు ప్రారంభించడానికి కూడా హస్తానక్షత్రం అనుకూలిస్తుంది. విత్తనాలు నాటడానికి హస్తానక్షత్రం మంచిది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా హస్తానక్షత్రం అనుకూలిస్తుంది. కొత్తగా కోచింగ్ సెంటర్స్ ప్రారంభించడానికి కూడా హస్తానక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే యజ్ఞయాగాదులు చేయడానికి ఈ నక్షత్రం చాలా మంచిది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్లు చేయించుకోవటానికి కూడా హస్తానక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి ముఖ్యమైన పనులు నిర్వహించుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా హస్తానక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యవసాయ రంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళు మంచి సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వృత్తిపరంగా కూడా స్థిరత్వం పొందడానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాంఘికంగా చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి, శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో పూర్తిగా విజయాలు అందిపుచ్చుకునే యోగం కనిపిస్తోంది. అలాగే వృత్తిపరంగా కూడా శుభాలు ప్రారంభమవుతాయి. వృత్తిలో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలించడం, వృత్తిపరంగా మరొక మెట్టు ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలించడం, వృత్తిపరంగా గుర్తింపు రావటం, ఇలా వృత్తిపరంగా కూడా విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకునే యోగం వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొంత ఒత్తిడి, ఆందోళన ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. కొన్ని వ్యవహారాల్లో వృత్తిపరంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనం ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అంతిమంగా విజయం సాధించగలుగుతారు. అలాగే తల్లిగారి పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. తల్లిగారికి ఉన్నటువంటి అనారోగ్యాలకి ఒక చక్కటి పరిష్కార మార్గం ఈరోజు కనిపిస్తుంది. తల్లిగారి పరంగా మంచి ప్రశాంతత పొందే యోగం కనిపిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వివాహాది శుభకార్యక్రమాలు గృహంలో నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా వివాహం కోసం ప్రత్యేకంగా ధన నిమిత్తం ప్రయత్నించినట్లయితే ఆ ధనం లభించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆడంబరంగా వివాహాది శుభకార్యక్రమాలు నిర్వహించే యోగం ఈరోజు సింహరాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి
కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు సాధ్యమైనంత వరకు గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వ్యవహారాల్లో మనోవిచారం ఉంటుంది, ఆ మనోవిచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంటుంది, గురువుల విశేషమైన అనుగ్రహం ఉంటుంది. దానివల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండటానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో పూర్తి స్థిరత్వం పొందే యోగం కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు పొందుతున్నాయి. అలాగే ఈరోజు ధనుస్సు రాశి వాళ్ళు ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ రంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అధికారులు మిమ్మల్ని ప్రశంసించే యోగం ఎక్కువగా ఉంది. పనిచేస్తున్న చోట మీ కష్టానికి తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది. ఉద్యోగ రంగం పరంగా ఒక మెట్టు పైకి ఎదగటానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఒక చెడు వార్త మిమ్మల్ని బాధకు గురి చేసేటటువంటి అవకాశం ఉంది. అలాగే అకారణంగా వేరే వాళ్ళతో శత్రుత్వంలో ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా చెడు వార్త విన్నప్పటికీ మనోధైర్యంతో దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. అలాగే ఏదైనా శత్రుత్వ భావనలు ఎక్కువగా వస్తున్నా సరే వాటి నుంచి బయటపడటానికి మీ వంతు ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన గృహ నిర్మాణాలు బాగా కలిసి వస్తాయి. కొత్తగా ఇల్లు కట్టుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తే గృహపరంగా కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే నృసింహ డోలోత్సవం. అంటే నరసింహస్వామిని ఉయ్యాల్లో వేసి ఉయ్యాల సేవ చేసే రోజు కాబట్టి దీన్ని నృసింహ డోలోత్సవం అంటారు. ఈ నృసింహ డోలోత్సవం సందర్భంగా లక్ష్మీనారాయణుల ఫోటో కానీ లేదా నరసింహస్వామి లక్ష్మీదేవితో ఉన్నటువంటి ఫోటో కానీ ఊయలలో ఉంచి ఊయల సేవ చేయాలి. అలా చేయలేకపోతే దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేసినా కూడా సంవత్సరం మొత్తం అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు నృసింహ డోలోత్సవం సందర్భంగా ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా అన్ని రకాలైన శత్రుబాధలు తొలగింపజేసుకుని వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోరం ఉంటుంది. ఈ చంద్రహోరం ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం, వ్యవసాయ సంబంధ ముఖ్యమైన పనులు నిర్వహించడానికి అనుకూలం, తోట పనులు చేయటానికి అనుకూలం, స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి చంద్రహోరం మంచిది, నీటి మీద ప్రయాణాలు చేసి ధనలాభం పొందటానికి కూడా చంద్రహోరం అనుకూలిస్తుంది. అలాగే ఇంటికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవటానికి చంద్రహోరం మంచిది. అదేవిధంగా వెండి పాత్రలు ఉపయోగించుకోవటానికి, అదేవిధంగా వెండి పాత్రల్లో ఆహారాన్ని స్వీకరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందటానికి చంద్రహోరం అనుకూలిస్తుంది. తెలుపు వస్తువుల వ్యాపారాలు కొత్తగా ప్రారంభించి అభివృద్ధిని సాధించడానికి కూడా చంద్రహోరం బాగా పనిచేస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.